ప్రతి నాయకుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది కదా సార్. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక సెక్యులర్ లీడర్, ఈ టైప్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్ని చూస్తూ ఉంటే సార్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు హిందుత్వ రాజకీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు అనే ఒక అంటే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి జాతీయ మీడియా కూడా. సో ఏపీలో ముందన్నడూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేస్తున్న ఈ హిందూ మత ఆధారంగా జరుగుతున్న రాజకీయం ఆ పార్టీకి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా అనడానికి ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా, దేశంలో అంతటా కూడా ఈ ప్రాసెస్ జరిగింది. మనం కాస్తంత పేషెంట్గా భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని చూసే ముందు, మీరన్నది నిజం, నేను 2014లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు పర్యటించి ఓటర్లను ప్రత్యక్షంగా అడిగాను, మీరు ఎటువైపు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వైపు ఓటేస్తాం, ఎందుకు రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధి కావాలి, అనుభవం ఉన్న నాయకుడు కావాలి, మా చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నిర్మించాడు, ఆయన వల్ల ఆయన అనుభవం ఉన్న నాయకుడు అని క్లియర్ టిల్ట్ కనబడింది. అందుకే ఆయన గెలిచాడు మీకు 2014లో. 2024లో నేను ఎన్నికల ఫలితాల ముందు నేను ఎప్పుడు ప్రిడిక్షన్ చెప్పాను, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చెప్పలే, కానీ మీరు కొన్ని వీడియోలు చూస్తున్నా మీకు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చాను, కూటమి వైపే మొగ్గు. సో ఇలా మీరు హెడ్లైన్ కూడా కనబడతాయి మీకు. ఎందుకంటే అప్పటికి ప్రజల్లో ఒక చర్చ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి చేస్తాడు, సంక్షేమం కూడా అంటున్నాడు కదా, గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమం అనేవారు కాదు, సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు అంతకన్నా బెటర్ వెల్ఫేర్ ఇస్తానంటున్నాడు కదా, ఇక ప్రాబ్లం ఏంటి, పథకాలమో జగన్ కన్నా బెటర్గా ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఇది చంద్రబాబు నాయుడుకి ఓటేస్తానికి ప్రజలు నమ్మారు. మీరు హిందూ లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ సర్వేలో కూడా ఈ విషయం బయటకు వచ్చింది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పాలిటిక్స్ వల్ల లాభమా నష్టమా అని క్వశ్చన్. మీరు అన్నది నిజం, ప్రతి పార్టీకి ప్రతి నాయకునికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. కేసీఆర్ టీఆర్ఎస్, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం, తమిళనాడు డిఎంకే ఏడిఎంకే, తమిళ రీజనల్ తమిళ్ లింగ్విస్టిక్ ద్రవీడియన్ ఐడెంటిటీ, మీకు మమతా బెనర్జీ యాంటీ లెఫ్ట్ ఐడెంటిటీ, నవీన్ పట్నాయక్ ఒడియా ఐడెంటిటీ, మీకు పీడీపీ కశ్మీరీ ఐడెంటిటీ, అకాలీదళ్ సిక్ ఐడెంటిటీ, ఇలా మీరు సమాజ్వాదీ పార్టీ ఎస్పీ ఆర్జేడి జేడియు ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కాస్ట్ ఐడెంటిటీ, మీకు ఇలా ప్రతి ఒక్కటి శివసేన హిందుత్వ ప్లస్ మరాఠా ఐడెంటిటీ, నరేంద్ర మోడీ బీజేపీ హిందుత్వ ఐడెంటిటీ, యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ఐడెంటిటీ, అస్సాం గణపరిషత్ అస్సామీ లింగ్విస్టిక్ రీజనల్ ఐడెంటిటీ, ఈవెన్ బెంగాలీ భాష మాట్లాడే హిందువులు కూడా అస్సాంలో ఉండకూడదని ఏజీపీ పోరాటం. ఇలా మీకు ఒక్కొక్క రాజకీయ పార్టీకి జనతాదళ్ సెక్యులర్ రీజనల్ కాస్ట్ ఐడెంటిటీ, మైసూరు ఓల్డ్ మైసూరు ఒక్కలిగా ఐడెంటిటీ, ఇలా ప్రతి రాజకీయ పార్టీకి నాయకునికి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఈ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీతో కలిసినప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరికి లాభమైంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక లింగ్విస్టిక్ తెలుగు ప్రజల భాషా అస్తిత్వము, తెలుగు ప్రజల ఆత్మగౌరవము, ప్రాంతీయ అస్తిత్వము ఆధారంగా తెలుగుదేశం పుట్టింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక ఆధునిక అభివృద్ధి కాముక సాంకేతిక రంగ ఆర్థిక సంస్కరణల అస్తిత్వం వైపుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఏర్పడింది. డెవలప్మెంట్ ఓరియంటెడ్, టెక్నాలజీ ఓరియంటెడ్, రిఫార్మ్ ఓరియంటెడ్, ప్రపంచ బ్యాంక్ నివేదికలో చెప్పింది భారత రాజకీయాల్లో నా రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటామని తెలిసి కూడా ధైర్యంగా సంస్కరణలు అమలు చేసిన సాహసి చంద్రబాబు నాయుడు అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కీర్తించింది. ఇది దిస్ ద ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈ ఐడెంటిటీ ఇప్పుడు హిందుత్వ ఐడెంటిటీతో కలిసి పనిచేస్తుంది. ఏం జరుగుతుంది అని మీరు అడిగారు, ఏం జరిగింది దేశంలో చూద్దాం. కశ్మీరీ ఐడెంటిటీ కలిగిన పీడీపీ హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఆ బీజేపీ ఓమో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటది, బీడీపీ ఓమో కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఎక్కువ ఇవ్వాలంటది. కాలక్రమేణా ఏం జరిగింది, ఇప్పుడు కాశ్మీర్లో ఎన్నికలయ్యాయి, మీరు ఫలితాలు చూడండి, పీడీపీ బాగా దెబ్బతింటుంది, కాశ్మీర్ వ్యాలీలో కూడా బీజేపీకి ఒక సీట్ వస్తుంది అంటున్నారు,
కాశ్మీర్ వ్యాలీ కాదు, బీజేపీ క్రోనీస్ ప్రాక్సీస్, అంటే బీజేపీ పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కాశ్మీర్లో ఇవాళ ప్రభావం చూపుతున్నాయి. రిజల్ట్స్ ఎలా ఉంటాయో నేను చెప్పలేను, కానీ కాశ్మీరీ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడినప్పుడు కాశ్మీరీ ఐడెంటిటీ దెబ్బతిన్నది, పీడీపీ దెబ్బతిన్నది, హిందుత్వ ఐడెంటిటీ పెరిగి భారతీయ జనతా పార్టీ ఇలా జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఫోర్స్గా ముందుకొచ్చింది. కిందికి అర్థం పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ సిక్ ఐడెంటిటీ పాలిటిక్స్ హిందుత్వ ఐడెంటిటీ పాలిటిక్స్తో కలిశారు. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు తీయండి, శిరోమణి అకాలీ దళ్ పూర్తిగా బలహీనపడి థర్డ్ ప్లేయర్గా మారి పంజాబ్ రాజకీయాల్లో శాసించిన పార్టీ ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో, సుజీత్ సింగ్ బర్నాల నాయకత్వంలో ఇవాళ పరిస్థితి ఏంటి? రాజకీయం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్, మీరు ఇలా థర్డ్ ప్లేయర్గా ఫోర్త్ ప్లేయర్గా అకాలీ దళ్ వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ పంజాబ్లో ఎప్పుడు బలం లేదు, కానీ ఇవాళ పంజాబ్లో బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. ఇది పంజాబ్. ఉత్తరప్రదేశ్, మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాస్ట్ ఐడెంటిటీ, బహుజన్ సమాజ్ పార్టీ దళిత్ ఐడెంటిటీ, బీసీ ఐడెంటిటీ, ఓబీసీ ఐడెంటిటీ, దళిత్ ఐడెంటిటీ, ఈ రెండు పార్టీలు కూడా ఒకనొక సందర్భంలో చాలా కాలం కొన్నేళ్ల క్రితమైన బీజేపీతో హిందుత్వ ఐడెంటిటీతో కలిశాయి. ఏం జరిగింది? మీకు బీజేపీ బలపడటానికి దోహదం చేసింది. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ అయితే ఇప్పటికీ కూడా బీజేపీతో ఫైట్ చేయడం లేదు అన్న విమర్శల వల్ల ఇంకా బలహీనపడింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. బీహార్లో మండల్ కాస్ట్ ఐడెంటిటీ ఆర్జేడి, జేడీయూ, ఈ రెండు పార్టీల్లో జేడీయూ బీజేపీతో కలిసింది, ఆర్జేడి కలవలే. ఇవాళ ఎవరు పెరిగారు ఎవరు పెరగలేదు మీరు చూడండి. కలిసిన జేడీయూ బలహీనపడ్డది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామైన జేడీయూ కాస్త ఇప్పుడు జూనియర్ పార్టనర్ అయింది. బీజేపీ బలపడ్డది, ఆర్జేడి బలం అలాగే ఉన్నది, మీరు గమనించండి. అంటే హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడ్డ నితీష్ కుమార్ ఏమో ముఖ్యమంత్రి కాగలిగాడు అనేక సార్లు, కానీ ఆయన పార్టీ దెబ్బతింటూ వచ్చింది, రోజు రోజుకు వీక్ అవుతూ వస్తుంది. కానీ ఆర్జేడి మాత్రం అలాగే బలంగా ఉంది. బీహార్లో చూడండి, బెంగాల్లో మమతా బెనర్జీ ఆంటీ లెఫ్ట్ ఐడెంటిటీతో సిపిఎంకు వ్యతిరేకంగా ఆమె రాజకీయాలు చేసి బలపడ్డది, కానీ హిందుత్వ ఐడెంటిటీతో కలిసి వాజ్పేయి ఆయనలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇవాళ ఏంటి పరిస్థితి? మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు లెఫ్ట్ వీక్ కావడం వల్ల, కానీ ఇవాళ బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి మమతా బెనర్జీని సవాల్ చేయగలుగుతుంది కదా. అంటే క్లియర్గా ఆంటీ లెఫ్ట్ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీ కలిసినప్పుడు హిందుత్వ ఐడెంటిటీ కూడా ఆంటీ లెఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది కనుక హిందుత్వ ఐడెంటిటీ ప్రివేల్ అయింది కదా. మీరు ఒరిస్సా చూడండి, ఒరిస్సాలో బిజు జనతాదళ్, బిజు జనతాదళ్ బిజు పట్నాయక్ ఒడియా సింబల్ ఐకాన్, ఆయన ఒడియా సింబాలిజానికి మారు పేరు. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ను ఒడియా ఐడెంటిటీ పైన ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, కానీ 2009 వరకు అఫీషియల్గా, ఆ తర్వాత 2014 నుంచి అనఫీషియల్గా బీజేపీ హిందుత్వ ఐడెంటిటీ బీజేపీతో కలిశాడు. ఏంటి గల పరిస్థితి? బిజు జనతాదళ్ ఎన్నికల్లో ఓడిపోయింది, బిజు జనతాదళ్ బలహీనపడింది. మీరు అలాగే మహారాష్ట్రలో మీకు శివసేన, ఎన్సిపి, ఈ రెండింటికి కూడా మరాఠా ఐడెంటిటీ, శివసేనకు మరాఠా ఐడెంటిటీతో పాటు హిందుత్వ ఐడెంటిటీ, శివసేన బీజేపీతో కలిసింది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మేజర్ ప్లేయర్ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ శివసేన మైనర్ ప్లేయర్గా మారిపోయింది హిందుత్వ పాలిటిక్స్లో. శివసేన మరాఠా అస్మిత ఐడెంటిటీ ఉండి హిందుత్వ ఐడెంటిటీతో కలవడం వల్ల శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడ్డది. ఎన్సిపి మాత్రం హిందుత్వ ఐడెంటిటీతో కలవక శరద్ పవార్ నాయకత్వంలో మరాఠా ఐడెంటిటీతో ఉంది. ఇవాళ ఎన్సిపి ఇప్పటికీ బలమైన రాజకీయ శక్తిగా ఉంది. మీరు చూడండి, బీహార్లో కలిసిన జేడీయూ బలహీనపడ్డది, మహారాష్ట్రలో కలిసిన శివసేన హిందుత్వ ఐడెంటిటీతో కలిసిన బలహీనపడ్డాయి, కానీ బీహార్లోనూ మహారాష్ట్రలోనూ హిందుత్వ ఐడెంటిటీతో కలవని ఆర్జేడి, నేషనల్ ఎన్సిపి ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇది మహారాష్ట్ర రాజకీయం. మీకు తమిళనాడులో ఏడీఎంకే, ఏడీఎంకే డిఎంకేలు వివిధ సందర్భాల్లో బీజేపీతో ఉండొచ్చు, కానీ ఇటీవల కాలంలో ఏడీఎంకే హిందుత్వ ఐడెంటిటీతో కలిసింది. ఇవాళ మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి, నిన్న కాక మొన్న లోక్సభ ఎన్నికలు ఏడీఎంకే బాగా బలహీనపడ్డది, బీజేపీ ఓటింగ్ 3-4 టైమ్స్ పెరిగింది. కేరళలో శబరిమల జడ్జిమెంట్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూడా రాజీ పడి, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ స్లోగనే కేరళ కాంగ్రెస్ తీసుకుంది. ఏం జరిగింది? బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది,
రెండోసారి నార్మల్గా కేరళలో మళ్ళీ రారు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ రెండోసారి గెలిచింది ఎన్నికల్లో. మీరు కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే ఏం జరిగిందో మీరు చూడండి. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, ఇది ఒక్కలిగా కాస్ట్ ఓల్డ్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ పార్టీ, ఇది హిందుత్వ ఐడెంటిటీతో కలిసింది. ఇవాళ జేడిఎస్ రోజు రోజుకు బలహీన పడుతోంది, బీజేపీ బలపడింది, మీరు గమనించండి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హిందుత్వ ఐడెంటిటీతో కలవలేదు, బీజేపీతో నిలబడ్డది, పోరాడింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బలపడింది. మీరు ఢిల్లీ, బీహార్, మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడి, ఎన్సీపీ ఈ మూడు పార్టీలు హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడకుండా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి అవి బలపడ్డాయి. మిగతా పార్టీలని మీరు ఇదే మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం, మరాఠా ఐడెంటిటీ కలిగిన ఎన్సీపీ హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఏం జరిగింది? అజిత్ పవర్ అడ్రస్ లేకుండా పోతున్నాడు, ఆయన పార్టీ అసలు ఉంటుందా ఉండదా కూడా అనుమానాస్పదంగా మారింది. మీరు అస్సాం గణ పరిషత్ని ఇంతకుముందు చెప్పినట్లు లింగ్విస్టిక్ రీజనల్ ఐడెంటిటీ కలిగిన పార్టీ, అంటే అస్సామీ భాష సంస్కృతి అస్తిత్వం ఆధారంగా రాజకీయ పార్టీ, హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఇవాళ ఏజీపీ ఎక్కడుంది? ఎంత బలహీన పడదో మీరు చూడండి. బీజేపీ బలపడేది. ఇంత దేశమంతా మీకు ఉదాహరణలు ఇచ్చాను నేను ఇప్పటికీ, ఇంకేదైనా వీలయ్యే మీరు చూడండి, దాదాపు అన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు. ఎక్కడైనా బీజేపీ హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడి ఆ భాష మేము కూడా చేస్తాం అన్న దగ్గర ఆయా పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. మీరు ఇది నేను ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర, మీకు కాశ్మీర్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఇన్ని ఉదాహరణలు ఇచ్చారు మీకు. ఎక్కడ ఢిల్లీ ఏ ఉదాహరణనే తీసుకోండి, ఉత్తరప్రదేశ్, మరి ఇంతకన్నా డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో నాకు తెలియదు. మరి ఇన్ని పార్టీలు అనుభవం చెప్పాను మీకు, ఏడిఎంకే, జేడియు, శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్, పీడీపీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇలా అనేక పార్టీల జేడిఎస్ ఉదాహరణ చెప్పాను మీకు. ఆఖరికి ఆ తెలంగాణ ఐడెంటిటీ కలితో రాజకీయం చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ కాలంలో బీజేపీతో కలిసింది, తెలంగాణ సాధన కొరకు జేఏసీలో భాగమైంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏదైనా హిందుత్వ బీజేపీ ఐడెంటిటీతో ఫైట్ చేయలే. ఏం జరిగింది? రోజు రోజుకు బీజేపీ బలపడ్డది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది, చివరికి అలా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి 40% ఓటింగ్, బీజేపీకి 35% ఓటింగ్, బీఆర్ఎస్కు 17% ఓటింగ్ ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మీరు గమనించండి, హిందుత్వ ఐడెంటిటీ డైరెక్ట్గా కలవకపోవచ్చు, బీఆర్ఎస్ డైరెక్ట్గా హిందుత్వ రాజకీయం చేయకపోవచ్చు, కానీ దానితో కాంప్రమైజింగ్ స్టాండ్ తీసుకున్నందుకు బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఇది భారతదేశం అంతటా ఇంత స్పష్టంగా రాజకీయం ఉంటే, ఇది ఒక్క స్టేట్లో జరిగింది కాదు. ఎందుకు? హిందుత్వ ఐడెంటిటీకి ఉన్న బలం అది, భారతీయ జనతా పార్టీకి ఉన్న శక్తి అది. మీరు ప్రజలు, ఇండియా ఈజ్ అ డీప్లీ రిలీజియస్ సొసైటీ, ఇండియాలో కులము మతము ప్రభావం రాజకీయాలు ఎక్కువ ఉంటుంది, అందులో మతం ప్రభావం తక్కువేమి ఉండదు. మతం ప్రభావం డామినేట్ చేసినప్పుడు కులం ప్రభావం కూడా పక్క పోతుంది. ఇంట్లో ఇప్పుడు భారత రాజకీయాల్లో, భారత రాజకీయమే కాదు, 70 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ పాలన తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక అదే బదాల్లో ఉన్న ముస్లింలు ఇరాన్లో ఏదో ఉందని చెప్పుకొని ఎలక్ట్రిక్ కంచెలు దాటి దూకారు. ఇది 70 ఏళ్ల సోషలిజం తర్వాత, 70 ఏళ్ల కమ్యూనిస్టు పాలన తర్వాత. మీకు చైనాలో ఇప్పటికీ కూడా జిన్వా ప్రావిన్స్లో ఇగోర్ ముస్లింల వాదం చూస్తాం కదా. అంటే మతము ఏ రకమైన బలమైన ప్రభావం చూపుతుంది అనటానికి ఉదాహరణ. అందువల్ల మతం ఆధారిత రాజకీయంలో భారతీయ జనతా పార్టీని బీట్ చేస్తామని టీడీపీ అనుకుంటే అది పొరపాటు. అది మతం ఆధారిత రాజకీయంతో నిలబడి తమ ఒరిజినల్ అస్తిత్వం కాపాడుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సుపరిపాలన అస్తిత్వం, కాస్ట్ అండ్ సామాజిక న్యాయస్తిత్వం ఆర్జేడి, మరాఠా అస్తిత్వం ఎన్సీపీ, ఇవి నిలబడ్డాయి. మిగతా వాళ్ళందరూ బీజేపీ హిందుత్వ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయి లేదా కలిసిపోయి దెబ్బతిన్నాయి. ఇది భారత రాజకీయ చరిత్ర. ఇప్పుడు మీరు కంక్లూజన్ రండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుసరిస్తున్న తాజా హిందుత్వైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ టీడీపీకి భవిష్యత్తులో లాభం చేస్తాయా చేయా? ఇంతకన్నా భిన్నంగా రాజకీయ చరిత్ర భారతదేశంలో ఉంటుందని నమ్మితే నాకు అభ్యంతరం లేదు. భవిష్యత్తు గురించి నేను జ్యోతిష్యం చెప్పలేను, కానీ మీకు ఇన్ని దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో భారత రాజకీయ చిత్రపటంపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
బెంగాల్ నుంచి గుజరాత్ మీకు మహారాష్ట్ర వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్, ఇన్ని రాష్ట్రాలుగా చెప్పాను. దెన్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ కంక్లూజన్. ఎవరు దీన్ని చూసి మీకు మీ కంక్లూజన్ మీరు తీసుకోండి. రైట్ సార్.